ఈరోజు మనము రైతుకు మేలు చేసే తేనెటీగల గురించి తెలుసుకుందాం. రైతుకు మేలు చేయు కీటకములలో అతి ముఖ్యమైనవి తేనెటీగలు. వీటి నుండి తేనెను మాత్రమే కాకుండా ఇతర ముఖ్యమైన ఉత్పత్తులు మైనము, పుప్పొడి లభ్యమవుతాయి. మధురమైన తేనె మానవునికి సమతుల ఆహారాన్ని అందించడమే కాకుండా మిగిలిన ఉప ఉత్పత్తుల ఇతర పరిశ్రమల స్థాపనకు కూడా ఉపయోగపడతాయి. అంతేకాకుండా పంటలలో పరపరాగ సంపర్కం జరిగి అధిక దిగుబడులు రావడానికి తేనెటీగలు ఉపయోగింపబడతాయి. తేనెటీగలు లేకపోతే మొక్కలు, వృక్షాలలో పరపరాగ సంపర్కం నిలిచిపోయి కేవలం 4 ఏళ్లలో ఈ భూమండలంపై వృక్ష, జంతు, మానవ జాతులు నశించిపోతాయని డాక్టర్ అల్బర్ట్ ఐన్స్టీన్ తన ప్రచనలలో పేర్కొన్నారు. తేనెటీగలు సంఘజీవులు. ప్రతి తేనె పట్టులో ఒక రాణి ఈగ, కొన్ని వందల పోతు తీగలు, కొన్ని వేల కూలి ఈగలు కలిసి జీవిస్తాయి. వీటి లక్షణాలు. రాణి ఈగ పరిమాణం కూలి ఈగ కన్నా, పోతు తీగల కన్నా పొడవైనది. కళ్ళు తలపై ఒకదానికి ఒకటి దూరంగా ఉంటాయి. ఉదరం మెరిసే బంగారు వన్నె కలిగి చివరి వైపుకు క్రమేపీ సన్నబడుతుంది. పొడవు ఎక్కువ. రెక్కలు ఉదరాన్ని కొంతవరకు కప్పుతాయి. నోటి భాగాలు మకరందం సేకరణకు అనువుగా ఉండవు. వెనుక జత కాళ్ళు పుప్పడి సేకరణకు అనువుగా ఉండవు. విషపు కొండె ప్రత్యర్థి రాణిని కుట్టడానికి ఉపయోగిస్తుంది. మైనపు కదులు పొడవు కలిగి ఉంటాయి. పోతు తీగ పరిమాణం రాణి ఈగ కన్నా చిన్నది, కూలి ఈగ కన్నా పొడవైనది. విడల్పుగా, దృఢంగా ఉంటుంది. కళ్ళు మూత్రపిండాకారం కలిగి ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. ఉదరం చివర గుండ్రంగా వెంట్రుకలు కలిగి ఉంటుంది. రెక్కలు ఉదరాన్ని పూర్తిగా కప్పుతాయి. నోటి భాగాలు మకరందం సేకరణకు అనువుగా ఉండవు. వెనుక జతకాళ్ళు పుప్పడి సేకరణకు అనువుగా ఉండవు. విషపు కుండె ఉండదు. మైనపు గదులు కూలి ఈగ గది కన్నా ఎత్తుగా ఉండి కుంభాకారంలో మైనంతో కప్పబడి ఉంటుంది. కూలి ఈగ రాణి పోతు తీగల కన్నా చిన్నది. కళ్ళు తలపై ఒకదానికొకటి దూరంగా ఉంటాయి. ఉదరం నల్లటి చారలు కలిగి ఉంటుంది. రెక్కలు ఉదరాన్ని పూర్తిగా కప్పుతాయి. నోటి భాగాలు మకరందం సేకరణకు అనువుగా ఉంటాయి. విషపు కొండె రక్షణకు ఉపయోగిస్తుంది. మైనపు గదులు సమాంతరంగా మైనంతో కప్పబడి ఉంటాయి. తేనెటీగల రకాలు, తేనె పట్టు నిర్వహణ. రాణి ఈగ ఇది సంపూర్ణంగా వృద్ధి చెందిన ఆడ ఈగ. జీవిత కాలంలో ఒకేసారి గాలిలో పోతు తీగలతో సంపర్కం జరుపుతుంది. అప్పుడు తన జీవిత కాలమంతా సరిపడా మగబీజ కణాలను గ్రహించి బీజకోశంలో నిల్వ చేసుకుంటుంది. రాణి ఈగ ముఖ్య కర్తవ్యం గుడ్లు పెట్టడం, పట్టు అభివృద్ధిలో కీలక పాత్ర వహించడం. రాణి ఈగ ఫలదీకరణం చెందని గుడ్లను పెట్టడం విశేషం. ఫలదీకరణం చెందిన గుడ్లు కూలి ఈగలుగాను, ఫలదీకరణం చెందని గుడ్లను పోతు తీగలుగాను వృద్ధి చెందుతాయి. రాణి ఈగ తన జీవిత కాలమంతా కూలి ఈగలు ఉత్పత్తి చేసే రాజహారంతో బ్రతుకుతుంది. పోతు తీగలు రాణి ఈగతో సంపర్కం చేయడం తప్ప ఇతర పనులు చేయవు. దీని జీవితకాలం 2 లేక 3 నెలలు. కూలి ఈగలు ఇవి సంపూర్ణంగా వృద్ధి చెందని ఆడ ఈగలు. పునరుత్పత్తి తప్ప తేనె పట్టులోని పనులన్నీ ఇవే చేస్తాయి. ఇవి 6 వారాలు జీవిస్తాయి. మొదటి 3 వారాలు పట్టు లోపలి పనులు, అనగా మైనపు గదులను శుభ్రపరచడం, లద్దె పురుగులకు ఆహారాన్ని అందించడం, మైనపు గదులను నిర్మించడం. తరువాత 3 వారాలు పట్టు వెలపలి పనులు, అనగా శత్రువుల నుండి పట్టును రక్షించడం, పుప్పొడి, మకరందం, నీరు సేకరించే బాధ్యతలు నిర్వహించడం. తేనెటీగల జీవిత చక్రం. తేనెటీగల జీవితంలో 4 దశలు ఉంటాయి. అవి గ్రుడ్డు దశ, లార్వా దశ, కోసస్థ దశ, రెక్కల పురుగు దశ. తేనెటీగలు వివిధ దశలలో గడిపే సమయం రోజులలో. కూలి ఈగ గ్రుడ్డు దశ 3 రోజులు, లార్వా దశ 5 లేక 6 రోజులు, కోసస్థ దశ 11 లేక 12 రోజులు, 21 రోజుకు ఈగగా వెలువడుతుంది. పోతు తీగ గ్రుడ్డు దశ 3 రోజులు, లార్వా దశ 7 రోజులు, కోసస్థ దశ 14 రోజులు, 24 రోజులకు ఈగగా వెలువడుతుంది.
రాణి ఈగ దశలు. గ్రుడ్డు దశ 3 రోజులు, లార్వా దశ 5 రోజులు, కోసస్థ దశ 7 లేక 8 రోజులు. ఈగగా వెలువడడం 16 రోజులకు ఈగగా వెలువడుతుంది. అరకిలో తేనె ఉత్పత్తికి తేనెటీగలు 20 లక్షల పూలపై వాలి తేనెను సేకరిస్తాయి. ఈ తేనెటీగలు పంట పూత సమయంలో పంట ధాన్యం గింజ గింజ పట్టాలన్నా ఆ గింజ గట్టిపడాలన్నా పూత సమయంలో పూత పుప్పొడి పరపరాగ సంపర్కం జరగాలి. ప్రతి పంటలో పరపరాగ సంపర్కం తేనెటీగల వలన జరుగుతుంది. లేదా గాలి వీచినప్పుడు పుప్పొడి రేణువులు ఎగిరి ఒక పువ్వు నుండి మరొక పువ్వు మీద పడడం, ఒక పువ్వు ఇంకొక పువ్వుకు తగలడం వలన పరపరాగ సంపర్కం జరుగుతుంది. 100కి 100% పరపరాగ సంపర్కం జరగాలంటే తేనెటీగల వలనే సాధ్యమవుతుంది. అది ఏ విధంగా అంటే తేనెటీగ తేనెను సేకరించే పనిలో ఉంటుంది కాబట్టి ఒక పువ్వు నుండి మరొక పువ్వుకు మారుతూ పుప్పడి రేణువును తట్టి తేనెను సేకరిస్తుంది. ఆ సమయంలో ఒక రేణువు నుండి మరొక రేణువును కలుపుతూ తేనెను తీసుకుంటుంది. ఆ విధంగా పంటలలో పరపరాగ సంపర్కం జరిగి ఆ పువ్వు ఫలదీకరణం చెంది అధిక దిగుబడులు వస్తాయి. ఈ తేనెటీగలు గంటకు 24 కిలోమీటర్ల వేగంతో ఎగరగలవు. ఒక్కో తేనె పట్టులోని తేనెటీగలు రోజుకు 2 లక్షల పూల నుండి తేనెను సేకరిస్తాయి. ప్రతి తేనెటీగ రోజుకు 1000 పూలల్లో తేనెను సేకరిస్తుంది. తేనెటీగ తమ జీవిత కాలంలో 1 స్పూన్లో 12వ వంతు తేనెను మాత్రమే ఉత్పత్తి చేయగలదు. రసాయనిక మందులు వాడడం వలన ముందుగా తేనెటీగలు చనిపోతాయి. కావున రైతు సోదరులారా, ఇకనైనా రసాయన వ్యవసాయం మాని ప్రకృతి వ్యవసాయం చేసి తేనెటీగల ఉనికిని తద్వారా అధిక దిగుబడిని సాధిద్దాం. ధన్యవాదములు.